చిన్నప్పుడు ఉంగోలులో ఉన్నప్పుడు ఇద్దరు మా వీధిలో మా భార్య భర్తలు మాట్లాడుకునే మాటలు వింటా ఉన్నాం. వాళ్ళిద్దరేదో మాట్లాడుకుంటా భర్త భార్య అంటా ఉంది. సమస్యల గురించి మాట్లాడుకుంటా ఉంటే దూకు దూకుమని చెప్పేవాళ్ళు, కానీ దూకేవాళ్ళు ఒక్కళ్ళు లేరని. రాజకీయాల్లో దూకడం అంత సామాన్యమైన విషయం కాదు. ఒకవైపు వేల కోట్లు ఉన్న వ్యక్తులు, విపరీతమైన రాజకీయ ప్రాబల్యం ఉన్న వ్యక్తులు, కుటుంబ నేపథ్యం ఉన్న వ్యక్తులు. ఆల్రెడీ మనం 2009లో దెబ్బలు తినున్నాం, పార్టీ నడిపించాం. ఒక స్థానం కాదు 285 స్థానాల పైన పోటీ చేశాం. 24% 23% ఓట్లు సంపాదించాం. ఇవన్నీ దెబ్బతిన్న తర్వాత 2014లో మళ్ళీ పార్టీ పెట్టడం అంటే ఏ అండదండలు లేకుండా, ఏ ఒక్కరి సపోర్ట్ లేకుండా పార్టీ పెట్టడం నాకు కేవలం నమ్మకం. నాకు నా అన్నదమ్ములు ఉన్నారు, నా అక్క చెల్లెళ్ళు ఉన్నారు, నా ఆడపడుచులు ఉన్నారు. వారికి నేను మాట్లాడేది అర్థమవుద్ది. నేను వారి బాధ ఎంత ఉందో నాలో అదే బాధ ఉంది. అది చెప్తే నమ్మకం జరుగుతుందని చెప్పి నేను వచ్చాను, పార్టీ పెట్టాను.